హాయ్ ఫ్రెండ్స్, గుడ్డు ఉడకపెట్టి తింటే ఎన్ని లాభాలు ఉంటాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ రోజు అయినా సరే గుడ్డు తినడం మంచిది అని చెబుతారు నిపుణులు. ఇందులో పోషకాలు ఎక్కువ, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి. రెగ్యులర్గా తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. త్వరగా ఈజీగా అయిపోయే ఫుడ్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా గుడ్డు అనే చెప్పవచ్చు. ఈ గుడ్డులో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. బ్యాచులర్ ఫేవరెట్ వంటకం గుడ్డు అని చెప్పవచ్చు. క్షణాల్లో అయిపోతుంది కాబట్టి దీన్ని తయారు చేసుకోవడం, ఉడకబెట్టుకోవడం కూడా చాలా సులువు. ఇక కోడిగుడ్డుని కొంతమంది పచ్చిగా లేకపోతే ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. ఉడకబెట్టిన గుడ్డు రోజు తినడం వల్ల మనకి ప్రోటీన్స్ త్వరగా అందుతాయి. కోడిగుడ్డు పచ్చసొన అలాగే తెల్లసొనని కూడా తినాలి. ఇలా తింటే మనకి త్వరగా ఇందులో ఉన్న పోషకాలు అందుతాయి. పచ్చిగుడ్డును తినడం మంచిదేనా అనే చర్చ ఉంటూనే ఉంటుంది. ఇది ఎంతవరకు మంచిది అంటే, నిజానికి పచ్చి కోడిగుడ్లలో సల్మోనెల్లా అనే ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అత్యల్ప పరిమాణంలో ఉంటుంది. ఇది తక్కువ మోతాదులోనే ఉంటుంది కాబట్టి అంతగా ఇబ్బంది ఉండదు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉడకబెట్టిన గుడ్డు అయితే చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.